జై శ్రీరామ్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు పవర్ పాయింట్లో చిన్నగా ఒక యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలి అనే టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పవర్ పాయింట్ ఓపెన్ చేసుకుందాం. స్టార్ట్ బటన్ని క్లిక్ చేయండి. స్క్రీన్లోనే మనకు పవర్ పాయింట్ అనేసి ఉంటుంది. ఈ పవర్ పాయింట్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనకి పవర్ పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పవర్ పాయింట్ విండోలో వీటన్నిటి కూడా టెంప్లెట్స్ అని చెప్పి పిలుస్తాము. మనము బ్లాంక్ ప్రజెంటేషన్ అనేదాన్ని క్లిక్ చేస్తాం. ఫస్ట్ అయితే బ్లాంక్ ప్రజెంటేషన్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి దాన్ని మనము స్లైడ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. మనకు కనిపిస్తున్నటువంటి వర్క్, మనము పవర్ పాయింట్లో వర్క్ చేసే ఏరియాని స్లైడ్ అని చెప్పి పిలుస్తున్నాము. ఈ స్లైడ్లో మనకు అవసరం లేని టాపిక్స్ని లైన్ పైన క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇన్సెట్లోకి వెళ్ళి ఫస్ట్ ఒక షేప్ని డ్రా చేసుకుందాం. షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇన్సెట్లోనే మనకు టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్సెట్లోనే టెక్స్ట్ బాక్స్, ఈ టెక్స్ట్ బాక్స్ని క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ కూడా డ్రా చేసుకుందాం. ఆ టెక్స్ట్ బాక్స్లో మనం ఏదైతే టైప్ చేయాలనుకున్నామో దాని గురించి టైప్ చేస్తాం. నేను ఇక్కడ భారత్ కంప్యూటర్స్ అని టైప్ చేస్తున్నాను. ఈ అక్షరాలని సెలెక్ట్ చేసుకునేసి చూడండి, సెలెక్ట్ చేసుకోవాలంటే టెక్స్ట్ కర్సర్ అనేది బ్లింకింగ్ లైన్ అనేది మనం రాసిన అక్షరాలకి ఎండింగ్లో ఉంది కాబట్టి కీబోర్డ్లో షిఫ్ట్ బటనుతో పాటు హోమ్ అనే బటన్ ప్రెస్ చేసినట్లయితే ఆ అక్షరాలన్నీ సెలెక్ట్ అవుతాయండి. ఇప్పుడు అక్షరాల సైజ్ పెంచడం కోసము కంట్రోల్ బటను, షిఫ్ట్ బటను, గ్రేటర్ దెన్ బటన్, ఈ మూడు బటన్స్ని ప్రెస్ చేస్తూ మనకు కావాల్సిన అక్షరాల సైజ్ వచ్చేంత వరకు పెంచుకుందాం. అదేవిధంగానే అక్షరాల ఫాంట్ని మార్చుకుందాం. ఫాంట్ ఈస్ నథింగ్ బట్ హ్యాండ్ రైటింగ్. ఫాంట్ని కూడా మనము మార్చుకుందాం. మనకు నచ్చిన స్టైల్లో మనము ఫాంట్ అనేదాన్ని పెట్టుకుందాం. ఓకేనా? ఫాంట్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక చూడండి, నాకు ఈ అక్షరాలన్నీ కూడా ఒకే లైన్లో వచ్చే విధంగా నేను సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ అక్షరాలకు సరిపోయే విధంగా నేనేం చేస్తున్నానంటే ఈ షేప్ని క్లిక్ చేస్తున్నానండి. షేప్ని సెట్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు షేప్ అనేది సెలెక్షన్లో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మనం రాసాం కదా ఇందాక అక్షరాలు టెక్స్ట్ బాక్స్ తీసుకొని దాన్ని కూడా క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే టెక్స్ట్ బాక్సు, షేపు రెండు సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, షేప్ ఫార్మాట్ మెనూలోకి వెళ్ళి ఇందులో మెర్జ్ షేప్ అనేదాన్ని క్లిక్ చేసి కంబైన్ అని కొడతాం. కంబైన్ అని కొట్టినప్పుడు ఏం రాయితుందంటే షేపు మరియు అక్షరాలు రెండు కలిసిపోతాయి. చూడండి, రెండు కలిసిపోయిన తర్వాత మనము ఆ అక్షరాలని పెద్దది చేస్తున్నానండి నేను. ఓకేనా? ఈ విధంగా పెద్దదిగా చేసుకున్నాం. సో అక్షరాలు షేప్ రెండు కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే బ్యాక్లో అంటే మనం రాసి ఏదైనా ఒక పిక్చర్ని మనము సెట్ చేసుకుందాం. పిక్చర్ ఆల్రెడీ నేను నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నానండి. జీఐఎఫ్ పిక్చర్ అంటారు. జీఐఎఫ్ పిక్చర్ అంటే గ్రాఫిక్ ఇమేజ్ ఫార్మాట్. జీఐఎఫ్ అంటే గ్రాఫిక్ ఇమేజ్ ఫార్మాట్, దానికి సంబంధించిన పిక్చర్ అండర్ వాటర్ అనేసి ఇక్కడ చూడండి డాట్ జీఐఎఫ్ అనేసి ఉంది. చూసారా? జీఐఎఫ్ అంటే మీరు నెట్లో కూడా వెతికేటప్పుడు ఏదన్నా మూమెంట్తో సంబంధించినటువంటి పిక్చర్స్ కావాలంటే ఆ పిక్చర్ పేరు, నాకు అండర్ వాటర్లో ఉన్నటువంటి ఫిషెస్ కావాలి కాబట్టి నేను గూగుల్లో అండర్ వాటర్ మూవింగ్ ఫిషెస్ డాట్ జీఐఎఫ్ అని కొట్టాను. ఈ పిక్చర్ వచ్చింది. ఈ పిక్చర్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ పిక్చర్ని ఇన్సర్ట్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళి? ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్లోకి వెళ్ళి ఆ పిక్చర్ని ఇన్సర్ట్ చేసుకున్నాం. ఈ పిక్చర్ ఏం చేస్తున్నానంటే నేను ఈ అక్షరాలకి నేరుగా అక్షరాలు అంటే పేరు పైననే ఈ పిక్చర్ని నేను సెట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ పిక్చర్ని నేనేం చేస్తానంటే అక్షరాల కంటే వెనక్కి పంపించడం కోసము రైట్ క్లిక్ ఇచ్చి ఆ పిక్చర్ పైననే రైట్ క్లిక్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ అనేదాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఆ వాటర్ లోపలనే మన పేరు ఉన్నట్లుగా నీట్గా తెలుస్తుంది. ఇప్పుడు దీనికి సౌండ్ ఎఫెక్ట్ కూడా ఇవ్వచ్చు. అండర్ వాటర్, వాటర్లో ఉన్నాము కాబట్టి
సౌండ్ ఎఫెక్ట్ ఇవ్వాలనుకోండి, ఇన్సెట్లోకి వెళ్ళండి, అప్పుడే పిక్చర్ కొట్టాం, ఇన్సెట్లో పిక్చర్ అనే దాన్ని క్లిక్ చేసాం. దీనికి సౌండ్ ఎఫెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఇన్సెట్లోకి వెళ్ళి లాస్ట్లో ఆడియో అనేసి ఇవ్వండి. ఆ సౌండ్ని కూడా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాల్సిన సౌండ్స్ మీరు నెట్లో నుంచి అన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మన కంప్యూటర్లో ఉంటే కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆడియో ఆన్ మై పీసీ అనే దాన్ని క్లిక్ చేశాను. ఇందులో నేనేం చేస్తున్నానంటే అండర్ వాటర్ అనేదాన్ని క్లిక్ చేసి ఇన్సెట్ కొడుతున్నాను. ఆ పిక్చర్ ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ చూడండి, స్పీకర్ బొమ్మ కనిపిస్తుంది. మనం ప్రోగ్రామ్ అనేది ఫుల్ స్క్రీన్ మోడ్లో చూసేటప్పుడు ఈ పిక్చర్ స్పీకర్ బొమ్మ కనిపించకూడదు అంటే ఈ స్పీకర్ బొమ్మ పైన క్లిక్ చేసి ప్లేబ్యాక్లోకి వెళ్ళి ఇక్కడ హైడ్ డ్యూరింగ్ షో అని చెప్పి క్లిక్ చేయండి. హైడ్ డ్యూరింగ్ షో అని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ పిక్చర్ అనేది కనిపించదు, అంటే ఈ స్పీకర్ బొమ్మ అనేది అక్షరాలపైన కనిపించదు. అదేవిధంగానే ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ అనేది ప్లే కావడానికి ఇక్కడ ప్లే ఇన్ బ్యాక్గ్రౌండ్ అనేసి వచ్చింది. దీన్ని క్లిక్ చేసినామనుకోండి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది. ఇప్పుడు ఒకసారి వ్యూ షో చూడాలనుకోండి, ఫుల్ స్క్రీన్లో మనం వ్యూలో చూడాలనుకోండి, F5 బటన్ని ప్రెస్ చేయండి. ఒకసారి F5 బటన్ ప్రెస్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో ఆ వాటర్ దీంతో సౌండ్స్తో పాటు మనకి ఈ యానిమేషన్ అనేది మూవ్ కావడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. చూడండి సౌండ్స్ కూడా. ఓకేనా, ఈ షోని క్లోజ్ చేయాలనుకోండి, మనము ఎస్కేప్ బటన్ ప్రెస్ చేసామంటే క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, ఇది షార్ట్ వీడియో. ఇంతటితో మనం చిన్న యానిమేషన్ని కంప్లీట్ చేసుకున్నాం. మొదటగా ఈ చిన్న వర్క్తోనే నేను పవర్ పాయింట్ అనేది స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.